కాపునాయకుడు పెద్ద అయిన కాపులో ముద్రగడ పద్మనాభం జనసేనలోకి చేరడానికి సిద్ధమయ్యారు. పవన్ కళ్యాణ్ కూడా కిర్లంపూడికి వెళ్ళి ఆయన ఆహ్వానిస్తారు. కొద్ది రోజుల్లో ఆయన చేరతారనే సమాచారం వస్తున్న సమయంలో మరో కాపు పెద్ద హరిరామజోగయ్య రంగప్రవేశం చేశారు. ఆయన ఈరోజు లేఖ రాశారు. ఆ లేఖలో ముఖ్యమంత్రి పదవి రొటేషన్ గురించి, అంటే కనీసం సగం సగం లాంటిది కూడా చర్చలో సజీవంగా పెట్టాలని చెప్పారని అంటున్నారు. రెండవది, ఒక 60 సీట్ల వరకు తీసుకోవాలి, తక్కువ తీసుకొని మనం జూనియర్ భాగస్వాములుగా ఉండకూడదు. మూడోది, బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరాన్ని కూడా ఆయన చెప్పారని చెప్తున్నారు. అంటే ఇక్కడ చాలా అంశాలు ముందుకు తెస్తున్నాడు ఆయన. ముద్రగడ చొరవ దాని చుట్టూ తిరుగుతున్న సమయంలో హరిరామజోగయ్య తన పాత్రను, తన ఆలోచనలను పంచుకోవడానికి కూడా ఇది వచ్చి ఉండొచ్చు. రెండవది, ఆయన వచ్చారు కాబట్టి నేనేదో నా పాత్ర తగ్గించుకోవట్లేదు, నా సూచనలు చేస్తూనే ఉంటాను అని కూడా ఆయన సంకేతాలు ఇవ్వదలుచుకొని ఉండొచ్చు. మనం చూస్తే కనుక రాజకీయ మంత్రాంగం ఈ కప్పు ఐడెంటిటీ అనేదాన్ని ఎస్టాబ్లిష్ చేయటం జనసేనకు, ఈ విషయంలో హరిరామజోగయ్య పాత్ర చెప్పుకోదగ్గింది. పవన్ కళ్యాణ్ ఆయన్ను కలిసిన తర్వాతే ఆ డైరెక్షన్స్ అవి కూడా పెరిగాయి. బహుశా ఒక సలహాదారుగా, ప్రధాన సలహాదారుగా వ్యవహరిస్తుండొచ్చు. చంద్రబాబు దగ్గర జాగ్రత్తగా వ్యవహరించాలి, ఏ మొహమాట పడకూడదు అని కూడా ఆయన ఈయనకు గట్టిగా చెప్తున్నాడు అని అంటున్నారు. ఏదైనా ఇప్పుడు ఇద్దరి మధ్యలో ఉన్నారు పవన్ కళ్యాణ్, ఇటు ముద్రగడ అటు హరిరామజోగయ్య. ముద్రగడ ఆయన కుమారుడు వస్తే అప్పుడు ముద్రగడకేమో కాకినాడలో పార్లమెంట్ సీటు, ఆ కుమారుడికి పత్తి గిరిబాబు పత్తిపాడు సీటు, ఇట్లా ఏదో ఇవ్వాలనే ఆలోచనలు ఉన్నాయి. ఇవన్నీ నిజమా అవచ్చు, వాస్తవ రూపం దాల్చవచ్చు, సమయం కూడా పట్టవచ్చు, కానీ జరుగుతూ ఉంది. ఆ ప్రక్రియ ఆ దిశలో నడుస్తుంది. ఇప్పుడు హరిరామజోగయ్య ప్రవేశం అన్నది సెకండ్ ఫేజ్ను సూచిస్తుంది. అంటే ముద్రగడ రావటం అన్నది జనసేనకు కొంత బలం చేకూరడము, వాళ్ళ సామాజిక సమీకరణ పూర్తవటం అని భావిస్తే, హరిరామజోగయ్య రావటం అన్నది వాళ్ళ యొక్క బేరసారాలు ఎలా ఉన్నాయి, అభిమానులు లేకపోతే సామాజికంగా ఆయనతో సంబంధించిన వాళ్ళ కోరికలు ఎలా ఉన్నాయన్నది పవన్ కళ్యాణ్ చెప్పడానికి కూడా జోగయ్య ఎత్తుగడలు ఉపయోగపడతాయి. ఇంకా బీజేపీతో పొత్తు అని అంటున్నారు కదా, ఇదే విధంగా దీని మీద, అంటే ఇప్పటికే జనసేన పొత్తులో ఉంది, దాంట్లో పెద్ద సమస్య లేదు, కానీ టీడీపీతో పొత్తు, అది బీజేపీ ఆలోచించాలి, దాని గురించి కూడా మనం చూడాల్సి వస్తుంది. మొత్తానికి జోగయ్య, హరిరామజోగయ్య కొంచెం ఒత్తిడి పెంచండి, పూర్తిగా తెలుగుదేశానికి లోబడిపోకండి, మనం కూడా ఒక స్వతంత్రమైన బలమైన పాత్రగా శక్తిగా ఉండాలి అనే ఒక మెసేజ్ ఇస్తున్నట్టుగా కూడా కనిపిస్తుంది. ఇది పవన్ అలర్ట్ చేయడానికి మాత్రమే కాకుండా చంద్రబాబు కూడా ఒక చిన్న ముందస్తు జాగ్రత్త మాటగా చెప్తున్నారని చెప్పి మనం అనుకోవాల్సి వస్తుంది. ఈ ఇద్దరు ఇలా ఉండగా ఇప్పుడు వంగవీటి రాధ జనసేనలో చేరడం అన్నది కూడా, అది కూడా తెలుగుదేశంతోనే ఉన్నట్టుగా, దేవుని అవినాష్ అనుచరుడు ఎవరో అక్కడికి వస్తాను అంటే ఆయన్ను తెలుగుదేశంలో చేరమని రాధా సలహా ఇచ్చాడని ఒక వార్త చక్కర్లు కొడుతుంది. అంటే తద్వారా ఆయన నేను ఇంకా తెలుగుదేశంతోనే ఉన్నానని చెప్తున్నారు. ఆయన వైసీపీలో చేస్తారని గతంలో వచ్చినటువంటి కథనాలు నిజం కాకపోవచ్చు ఈ పరిణామాల తర్వాత అని నిన్న మొన్న అనుకున్నటువంటిది, అది నిజమవుతూ ఉంది. సో మొత్తం మీద ఈ కాంబినేషన్, కాపు కాంబినేషన్ అనేది ఒక చోటికి చేరుతున్నట్టుగా అర్థమవుతుంది. ఇదంతా ఒక చోటికి చేరిన తర్వాత టీడీపీతో ఇచ్చిపుచ్చుకోవడంలో, ఒప్పందాలలో తప్పకుండా పవన్ కళ్యాణ్ యొక్క వాయిస్ పెరిగే అవకాశం ఉంటుంది. అదే ఇప్పుడు మనం చూస్తున్నది.